మెదక్ టౌన్ వేసే అంటే ముందు మెదక్ ఒకటే, నేను ఉండగానే అది కుల్చారం అని రూరల్ అని డివైడ్ అయినాయి. అంటే మూడు స్టేషన్లు అయింది నేను వచ్చేటప్పటికి. మెదక్ పోలీస్ స్టేషన్ మూడు స్టేషన్లుగా డివైడ్ అయింది. ఇప్పుడు టౌన్ మెదక్ జిల్లాలో ఎంతకాలం పనిచేస్తారంటే ఎస్ఐగా? నేను 86 జూన్ వెళ్ళాను, 86 నవంబర్లో అంటే జహీరాబాదు, 87 జూన్ నుంచి 90 డిసెంబర్ వరకు చేశాను. జహీరాబాద్ జహీరాబాద్ 6 మంత్స్ అది ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఎస్ఐ గారి కింద పనిచేయడం. కొల్చారం లేదు, లేదు మెదకే, మెదక్ టౌన్ టోటల్ మెదకే. నేను ఉన్న మొత్తం అంటే అది డివైడ్ అయింది కానీ నన్ను మాత్రం మెదక్ నుంచి తీయలేదు. కుల్చారం ఏర్పడింది, నేను పోయిన 1.5 ఇయర్ తర్వాత రూరల్ ఏర్పడింది. ముందు రూరల్ ఏర్పడింది, మళ్ళీ కుల్చారం ఏర్పడింది, తర్వాత నేను సిటీ పోలీస్కి వచ్చేసాను. సార్ మెదక్లో మీరు వెళ్ళే టైంకి బాగా పీక్ స్టేజ్లో ఉంది. అవును, అంటే మెదక్లో నక్సలిజం అనేది మెదక్ టౌన్ లేకపోయినా సరౌండింగ్స్ బార్డర్ ఉంటుంది, ఇటు నర్సాపూర్ దళం ఒకటి ఉంటుంది, గుమ్మడి దళం, ఇవన్నీ కూడా ఆపరేషన్ చేస్తుండే. మెదక్ టౌన్ అనేది పీస్ఫుల్ ఏరియా, అది చర్చ్ అంత బాగుంటుంది. అంత మీకు ఆ 3 సంవత్సరాల్లో మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన లాండర్ విషయంలో అవ్వచ్చు లేదా ఎస్టిమేషన్? యాక్చువల్గా నేను చెప్పాలంటే నా సర్వీస్ మెదక్ సర్వీసు, కడప ఇంటెలిజెన్స్ సర్వీసు నాకు ఎప్పుడు మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్, నేను చాలా మనసు అంటే కష్టపడిన సర్వీసు, ఇష్టంగా చేసిన సర్వీసులు అన్నీ. మిగతాన్ని అన్ని చోట్ల మనస్ఫూర్తిగా చేసేప్పటికీ ఈ రెండు కష్టంతో పాటు ఇష్టం ఉన్న ఉద్యోగాలని చెప్తాను. మెదక్ ఏంటంటే నేను ప్రొబేషనర్ ఫస్ట్. ఎవరు ఎస్పీ అన్నప్పుడు? ఫస్ట్ ఎస్పీ గారేమో మల్లెల బాబురావు గారు. సో ఆయనే పోస్టింగ్ ఇచ్చారు నాకు మెదక్లో. తర్వాత ఆయనే మధ్యలో ఏదో నా మీద అలిగేషన్స్ పెడితే ఏదో క్రిస్టియన్స్ వ్యతిరేకమని అది ఇది అని పెట్టారు ఏదో ఎవరు కొందరు. నన్ను చిన్న హత్నూరు అనే చిన్న పోలీస్ స్టేషన్ అనమాట. మెదక్ పోలీస్ స్టేషన్లో 300 క్రైమ్స్ అయితే హత్నూరులో 30 క్రైమ్స్ అయితే అనమాట సంవత్సరానికి. కొద్దిగా హర్ట్ అయ్యాను కానీ పబ్లిక్ ఒప్పుకోలేదు. మొత్తం ధర్నాలు చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం ఆపేశారు. నేను ట్రాన్స్ఫర్ కాలేదని ఈ లోపల ఎస్పీ గారే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అది అట్లే కంటిన్యూ అయింది నా సర్వీస్ మొత్తం. అక్కడ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సినవి అంటే చాలానే ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చేసేదంటే ఎక్కడైనా కాలేజీలో గొడవలు జరుగుతున్నా ఏమైనా జరుగుతున్నా ముందే చెప్పేదన్నమాట, ఏ గొడవలు లేకపోవద్దు, మీరు ఇబ్బంది పడద్దు, ఏమన్నా ఉంటే కూడా వెనక్కి వచ్చేసాను, మీరు వాళ్ళు ఏమైనా ధర్నాలు గిర్నాలు చేస్తుంటే అని చెప్పి. అంటే కొద్దిగా పిరికితనం పోసినట్టే ఒక రకంగా చెప్పాలంటే అది, అంటే వాళ్ళు మంచి కోసం చెప్పినా సైకలాజికల్గా పిరికితనం పోసినట్టు అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా కల్చరల్గా ఏంటంటే ఒక హ్యాబిట్ కూడా ఏంటంటే అందరినీ గౌరవించే అలవాటు ఉండేది. మెదక్కి పోయిన తర్వాత అంటే పోలీసుల మీద అప్పుడు నాకు కూడా చెడు అభిప్రాయం ఉంది. ఎందుకంటే మా కానిస్టేబుల్, మా చిన్నాన్న ఒక మా పిన్ని గారి హస్బెండ్ ఆయన కానిస్టేబుల్, మా మామ కానిస్టేబుల్, ఆయన చనిపోయారు ఇద్దరు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చేసే విషయాలు బట్టి కొద్దిగా నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది, ఇవన్నీ ఉండేది. సో గౌరవం రావాలంటే మనం అట్లా బిహేవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో నైట్ టైం పెట్రోలింగ్ చేసేటప్పుడు బయట తిరిగేవాళ్ళం, బాబు వెళ్ళిపోండమ్మా ఉండద్దమ్మా అంటుంటే ఓ స్టేజ్లో మీరు పోండి సార్ మేము పోతాం అనేవాళ్ళు అనమాట. నేను కొద్దిగా గొడవలకు పోకూడదు అనే మెంటాలిటీతోన్నాను కదా, తగ్గి నచ్చ చెప్పి వచ్చేసేవాడిని. అప్పట్లో డ్యూటీ మీట్స్ జరిగేటివి, ఫైరింగ్ కానీ తర్వాత ఈ సర్టిఫికేట్స్ కానీ, దాంట్లో నేను కొద్దిగా ఫైరింగ్లో రేంజ్లో ఫస్ట్ వచ్చాను. రేంజ్ మీట్ పోయి వచ్చాను, ఆ ఫిట్ ప్రింట్స్ అని సర్టిఫికేట్స్ కూడా ఫస్ట్ వచ్చాను. వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చేటప్పుడు ఈ టేబుల్ కింద ఒక 4 లెటర్లు ఉన్నాయి, ఇన్లైన్ లెటర్లు, వార్నింగ్ అనమాట, మీరు నైట్ తిరగద్దు చంపేస్తామని నక్సలైట్ల పేరుతో. నేనేం చేశాను, ఓ వారం రోజులు నాకు అసలు నిద్రపట్టలేదు, ఏం చేశాను నేను, నన్ను వార్నింగ్ ఇస్తున్నారు. నా దగ్గర కిష్టయ్య అని హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, తర్వాత సిఐ అయ్యాడు పటంజలో, నా దగ్గర సిఐగా పనిచేశాడు కిష్టయ్య గౌడ్. కిష్టయ్య అప్పుడు కానిస్టేబుల్, ఆయన సిఐ రైటర్గా ఉన్నాడు. ఇట్లా ఉంది కిష్టయ్య అంటే సార్ చూద్దాంలే సార్ ఎవరు ఉంటారు సార్. సరే ఆలోచన, 1 వీక్ నేను ఆ పేపర్లో చదవలే సరిపోయింది, ఎందుకు రాశారు ఏమని. ఇప్పుడు కూడా నా దగ్గర కార్డులు వాటర్ అయ్యారు, నాకంత అవగాహన లేదు. నేను రాయలసీమ నుంచి వచ్చా కడప నుంచి, తెలంగాణలో పనిచేయలేదు కదా అప్పటి వరకు, నాకు తెలియదు కదా తెలంగాణ కల్చర్. వచ్చేటప్పుడే చాలా బెదిరించారు, బాణాపతి ఉంటుంది మన మీద చేస్తారు అది అని పిటిషన్లో చెప్పేవాళ్ళు అనమాట. ఎంత ఉత్తది కానీ బట్ పబ్లిక్ భయపెట్టాలని రాసి ఉంటారు. ఈ లెటర్లు రాసిన తర్వాత ఒక్కరోజు ఏమైందంటే ఒక నైట్ నేను టైప్ చేయించుకుంటున్నాను, సిడీ ఫైల్స్ ఇద్దరు తాగి వచ్చారు అనమాట, ఒకడు బాగా భారీ శరీరం, ఒకడు మా ఊళ్ళు వచ్చారు. వాడు ఏంటంటే నేను రాత్రి పోమని చెప్పినప్పుడు నన్ను మీరు పోండి సార్ మేము పోతామన్నాడు.
వాడు తాగి వచ్చి పెట్టిన టేబుల్ మీద కూర్చున్నా, వాడు వస్తూనే మా ఏఎస్ఏ వాళ్ళతో బయట వెళ్ళిపోయారు. సరే ఏం చెప్పన్న, చెప్పండి అని అంటే గౌరవంగా మాట్లాడేది. సార్ వీళ్ళంతా దొంగలు, నక్సలైట్లు, దొంగ ఈ పని చేస్తారు అవి అని కొన్ని పేర్లు చూపించాడు పేపర్. చూసిన తర్వాత సరే నేను చూసుకుంటాను, యాక్షన్ తీసుకుంటానులే వాళ్ళ గురించి అని చెప్పి తీసుకుంటే, లేదు నేను రాసిస్తాను. వాడు రాస్తుంటే నాకు లెటర్లో ఇన్లైన్ లెటర్లో అని బయటపడి ఫస్ట్ టైం నాకు బర్స్ట్ అయ్యాను అనమాట. ఒకటి లోపలేసి బట్టలు పేసి ఆ వాడు ఇద్దరిని ఇట్లా ఉండేవాడిని నేను. నాకు తెలిసింది ఏమంటే అదైన తర్వాత లోపలేసాం కదా, పొద్దున్న వచ్చేటప్పుడు అంత ముందు రోజు కాలేజీలో గొడవ అయింది. ఏమైంది, సీటు కోసం పోయి కాలేజీ అంతా పగలగొట్టేశారు రౌడీలు. ఆ టీచర్ని పోయి లెక్చర్ని పోయి బెదిరించారు ఇల్లు గాలి చేసి వెళ్ళిపోమని. ఆ ప్రిన్సిపల్ వచ్చాడు పొద్దునే, ఇది జరుగుతుంది పొద్దున, వీడిని మళ్ళీ పొద్దున వీటితో ఇంటరాగేట్ చేస్తున్నాము. పొద్దున వచ్చేసి ప్రిన్సిపల్ గారు లెక్చర్ వచ్చి ఇట్లా అయింది అన్నాడు. కానిస్టేబుల్ పట్టుకురాపడి అండి, పట్టుకొచ్చారు. ఇంకా చెప్పాల్సిన పనులే, ఊళ్ళో అంతా ప్రచారం. వాస్తవం ఏంటంటే నాకు కూడా తెలీదు, మెయిన్ రోడ్లు వాళ్ళేట టౌన్లో పేరు అంతవరకు ఏమన్నారంటే ఈ వెధవ ఈ ఎస్ఐ చేత కాదు, ఎస్ఐ అనే వాళ్ళ కాడ నుంచి ఓమా ఎస్ఐ ఇట్లా కొడుతున్నాడంట అది. అంటే ఆ స్థితి మారిపోయింది అనమాట. ఆ నుంచి కొద్దిగా నేను కూడా వర్కింగ్ స్టైల్ కొద్దిగా మార్చిన, అంటే తిట్టడం పెట్టలేదు కానీ మంచి చెడు చూసి బిహేవ్ చేసేవాడిని. సో మీరు ఇంకొక విషయం అడిగారు పొలిటికల్ కానీ, పొలిటికల్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురించి. నక్సలైట్లు ఉన్నారు కానీ మెదక్ టౌన్లోకైతే ఎవరు రాలేదు అప్పట్లో. బార్డర్లో ఉండారు అటు నిజామాబాద్ కామారెడ్డి, కామారెడ్డి మనకు రామాయంపేట కామారెడ్డి బార్డర్ వస్తుంది ఆ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఎంటర్ అయ్యేవాళ్ళు. హరిభూషణ్ అని అతను ఉండేవాడు అప్పుడు. అతను వచ్చి కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చేసేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే కొద్దిగా మంచి చెడు చూసేవాళ్ళు, అంటే ఎవరి మీద అటాక్ చేయాలి ఎవరి మీద చేయాలి అది ఉండేది అనమాట. డైరెక్ట్గా ఎవరిని పోలీసుల మీద అప్పటి వరకు లేదు. సో నేను బుల్లెట్లోనే తిరిగేవాడిని ఫారెస్ట్లో కూడా. ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను తర్వాత. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత టౌన్లో స్థితి మారిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వచ్చింది. కొద్దిగా ఒక స్థితి వచ్చిన తర్వాత మీకు పొలిటికల్ లీడర్స్ గురించి చెప్తాను నేను. వాసురెడ్డి అని, శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడ మన రామాయంపేట అయింది. మెదక్కేమో రామచంద్రరావు గారు, ఆయన మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ రామాయంపేట వాసురెడ్డి గారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చారు. నేను బయట వెళ్ళాను, బయట ఉన్నారు ఆయన. నేను వస్తుండే సార్ నమస్తే సార్ అన్నారు. ఎమ్మెల్యే సార్ బాగున్నారా, రండి లోపలికన్నా. నేను రండి లోపలికన్నా కానీ ఆయన లోపలికి రాలేదు. నేను పోయి లోపల కూర్చోన్నా, బయట సెంట్రీతో మాట్లాడుతున్నాడు. ఏమైనా ఎమ్మెల్యే గారు వచ్చారు రాలేదు అంటే బయట ఉన్నారు సార్. పిలవారేమో అంటే ఏమి ఎమ్మెల్యే సార్ రాలేదంటే మీరు చెప్పలేదు కదా సార్, అంటే మీరు అడిగారు అప్పుడు పొలిటికల్ స్థితికి, ఇప్పుడు పొలిటికల్ స్థితికి. అప్పుడు పొలిటికల్ స్థితి అది. ఇంకోటి ఏంటంటే అప్పుడు పొలిటికల్ టీడీపీ ఉండేది గవర్నమెంట్లో. నాకు కొందరు అక్కడ లోకల్ లీడర్స్కు కొద్దిగా ఇబ్బంది అయ్యేది నా వల్ల, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చేసేందువల్ల. ఆ టైంలో మినిస్టర్ గారికి కంప్లైంట్ చేశారు ఈయన వల్ల ఇబ్బంది అవుతుందని. మినిస్టర్ ఒకటే మాట అన్నారు, ఆయన చేసే ఉద్యోగం ఆయన చేస్తున్నారు, అంటే లీడర్స్ వాళ్ళ స్వభావం చెప్తున్నా. చాలా మంచి ఆయన మినిస్టర్, నన్ను పిలిపించారు ఒకసారి. నేను ఎప్పుడు పోయాను కాదు అప్పుడు, ఇప్పుడైతే రోజు పరిగెత్తారు చిన్న లీడర్ నేను కూడా. దానికి కూడా కారణాలు చెప్తాను నేను. అప్పుడు ఆయన పిలిపిస్తే వెళ్ళాను నేను, గార్డుని పెట్టాను కానీ నేను పోలేదు. ఎస్ఐ గారు రమ్మన్నా అంటే వెళ్ళాను. వెళ్తే సార్ అంటే చూడయా మా వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసినట్టు చూసుకొని పో అని అంతవరకే అన్నాడు, తప్ప నువ్వు ఇది చేయి అది చేయని ఎప్పుడు లేదు. సో అప్పటి లీడర్ల స్వభావం అది. అప్పుడు ఉన్నారు ఏదో లీడర్లు అంటే మంచి లీడర్లు కూడా ఉన్నారు. పొలిటికల్ లీడర్లకు వాళ్ళకున్న ఏమంటారు రిజర్వేషన్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఉంటాయి దాంట్లో. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ తెలియపోవాలి, పబ్లిక్ హెల్ప్ చేస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు, ఇది ఉంటుంది. కానీ అది చూసి తప్పుడు చెప్పకుండా, తప్పుడు పనులు కూడా చెప్పని లీడర్లు కూడా ఉన్నారు. ఒకవేళ చెప్పినా కానీ నేను ఏదో చెప్పినాను మీరు మంచి చెడు చూడండి అని కూడా చెప్పేవాడు అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు, నేను చెప్పేసిన చేయాల్సిందే. రూల్స్ ఉంటే నేను ఎందుకు చెప్తా, రూల్స్ ఉంటే నేను చెప్పాల్సిన అవసరం ఉంది కదా, నువ్వు చేస్తావు. రూల్స్ లేవు కాబట్టి నేను చెప్తున్నా చేయనే టైప్లో ఇప్పుడు తయారయ్యారు.